కరోనా నువ్వు ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నారమ్మా? శ్రీ గురుభ్యో నమః. కరోనాని ఎదుర్కోవడానికి ఏమీ చెయ్యక్కర్లేదండి, ఏమీ చేయకుండా ఉండడమే చాలు. ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఒక మాట ఉంది. ఓకే, అంతే. ఏవి ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎవరితోని ఎక్కువగా మాట్లాడకండి, లేనిపోని పనులు చేయకండి, అనవసరంగా వేలం వెర్రిగా చేసే పనులన్నీ మానేయండి, హాయిగా ఇంటి పట్టును ఉండండి. కరో నా, కరో అంటే చెయ్యను కదా, నా చెయ్యకు, ఏమీ చేయకు. కరోనాలోని హిందీ చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది, అర్థం ఉంది. కరో నా, ఏమీ చెయ్యొద్దు, హాయిగా ఊరికే ఉండు. ఎలా ఉండాలి అంటే, ఊరికే ఉండమంటే మనం గాలి పీల్చకుండా ఉండలేము, నీళ్లు తాగకుండా ఉండలేము, అన్నం తినకుండా ఉండలేము. ఆహారాలు ఏవో కావాలి కదా, అన్నం ఒకటే కదా, చాలా కావాలి మనకి, భిన్నం చేసుకుని కూడా తింటాం. ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో ఏవైతే పూర్వులు పాటిస్తూ ఉన్నారో వాటిని పాటిస్తూ ఉంటే చాలండి. ఏదైతే పెరుగుట విరుగుట కొరకే అని కొన్ని రకాలైనటువంటి వేలం బెర్రి పెరిగిపోయిన తర్వాత, పిచ్చి పెరిగిన తర్వాత అది ఖండించాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఎవరు చెబితే వినే పరిస్థితుల్లో లేనప్పుడు ప్రకృతే తనకి కావలసిన తన పని తాను చేసుకుంటూ ఉంది. అందువల్ల ఇంటి పట్టున ఉండమంటే, ఈ కాలం పిల్లలకేమన్నా ఇబ్బంది ఏమో కానీ మా తరం వాళ్ళకి సమస్య లేదండి. మేము పనుంటే తప్ప చెప్పులు వేసుకోం. ఓకే, అంటే చెప్పులు వేసుకోవడం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అని అర్థం. మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి, ఇంట్లో చెప్పులు వేసుకోమని. అమ్మో, ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు, ఇంట్లో వేసుకుంటున్నారు. అసలు చాలా సమస్య వచ్చింది. ఎక్కడ అంటే, ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తారు, ఎక్కడి నుంచి ఏం తెస్తారో తెలియదు, వచ్చి అవే చెప్పులతో ఇంట్లోకి వస్తారు. మరి కనీసం భోజనాల గదిలోకి చెప్పులు లేకుండా, బయట తిరిగి వచ్చిన చెప్పులు లేకుండా వస్తే అదే మహద్భాగ్యంగా భావించేటటువంటి కుటుంబాలు కనపడుతున్నాయి. మరి అటువంటప్పుడు అక్కర్లేనివన్నీ లోపలికి రాకుండా ఎట్లా ఉంటాయి? అంచేత మాకేం సమస్య లేదు, మేము ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగం, దానివల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే అరికాళ్ళు నేల మీద తగిలినప్పుడు ప్రతి నరం యొక్క కొసలు చేతుల్లోనూ పాదాల్లోనూ ఉంటాయి గనక, నడుస్తున్నప్పుడల్లా చక్కగా ఆ నరాలు ఉత్తేజితమై మా నరాలు పటిష్టంగా ఉంటాయి. ఓకే ఓకే కదా, అవును. కనుక సమస్య లేదండి, హాయిగా ఉండడం అన్నది అలవాటు చేసుకుంటే చాలు. మీ అభిమానులు లక్షల మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళే కదా ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడంలో కూడా వాళ్ళే ముందున్నారు. పాపం ఇంట్లో కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యతలో వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకేం చిట్కాలు చెప్తారు? అమ్మా, ఈ దేశంలో సంస్కృతి నిలిచి ఉంది ఉంటే, సంప్రదాయాలు నిలబడి ఉన్నాయంటే ఏ మాట కామాట చెప్పుకోవాలి, మీరేమి అనుకోవద్దు. స్త్రీల వల్లే నిలబడి ఉన్నాయి. మీకు పెద్ద ఉదాహరణ చెప్తా ఉన్నాయి అనడానికి. ఎస్, ఒకప్పుడు అందరూ చీరలే కట్టేవారు. చీర అంటే వస్త్రం అని అర్థం. ఆడ మగ అన్న భేదం లేకుండా అందరూ కట్టుకునే వస్త్రాన్ని చీర అనేవారు. ఇప్పుడు చీరలు ఆడవాళ్ళకు పరిమితమైనవి, మగవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఆ ధోవతులు లాంటివి కట్టుకుంటున్నారు. మరి ఇంకా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వస్త్రధారణ కొనసాగుతోంది ఈ దేశంలో అంటే ఎవరి వల్ల కొనసాగుతోంది? స్త్రీ. ఒకప్పుడు అందరూ చెవులు కుట్టించుకునేవారు, అందరూ చేతులకు కంకణాలు వేసుకునేవారు. మరి అవి ఆడవాళ్ళు మాత్రమే కొనసాగిస్తున్నారు, మగవాళ్ళు మానేశారు. అంటే ఇవేమిటండి అలంకారాలు అనుకుంటున్నారేమో, కాదండి. అలంకారాలు అన్నది భ్రమ. చేతులకి గాజులు వేసుకోవడం అన్నది, కంకణం వేసుకోవడం అన్నది మన శరీరంలో అనేక రకాలైనటువంటి నాడులు ఉత్తేజితమై సరైన తీరులో పనిచేయడానికి, ఆరోగ్యానికి పనికొస్తాయి. ఓకే, ఈ విషయాన్ని ఇప్పుడు చైనా, జపాన్ మొదలైనటువంటి దేశాల్లో ఆక్యుప్రెషర్ మొదలైనటువంటి పదాలతో చెప్తే ఓ నిజమే కదా అని అనుకుంటున్నాను. కాలికి ఎవరైతే కడియాలు వేసుకుంటారో చీలమండ దగ్గర, వాళ్ళకి ఈ బ్రిటిల్ ఆర్టరీస్ అంటారే, రక్తనాళాలు పెళుసెక్కడం అని, ఓకే, లోపలేదో చేరుకుని అది పోతుందట. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని వైద్యశాలల్లో ఈ రక్తనాళాలు బిరుసెక్కి కాళ్ళు వాచిపోయి అలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి బరువైనటువంటి కడియాలు లాంటివి పెడుతున్నారు, వెయిట్స్ ఉండాలండి అని. అంటే మనమేమో అందంగా వెండితో చేయించుకు పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు ఇంకేదో రకంగా తయారు చేసి దానికి పెడుతున్నారు. ఇంతలా ఉండేది. అవును, వాళ్ళకి ఎప్పుడైనా నరాల సంబంధమైన సమస్యలు వచ్చాయా?
రాలేదు. అంటే ఆరోగ్య సూత్రాలని ఇలాంటి అలంకారాలలో మార్చి మనకిచ్చి, ఇది ఉంటే మంచిదమ్మా, గాజులు వేసుకుంటే భర్త ఐదో తనంతో ఉంటాడు అంటే అత్తగారు ఏం చేస్తుంది, కోడలు చేతికి గాజులు ఉండేట్టు చూస్తుంది, అది అంతే, తన కొడుకు బాగుండాలని. కానీ విషయం ఏమిటి, ఆవిడకి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా, దేనికి సంబంధించి, నెలసరికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ, గర్భధారణకి సంబంధించిన అనారోగ్యాలు కానీ, ఒకవేళ గర్భాన్ని ధరించినట్టయితే మళ్ళీ మధ్యలో ఎబార్షన్స్ లాంటివి రాకుండా ఉండడానికి కానీ చేతికి చాలా గుత్తంగా ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు వేసుకుంటే ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో మీరు గమనించి ఉంటారు, మీ నాయనమ్మ గారి పేరు తీశారు. మీ నాయనమ్మ గారు కానీ వారి కాలంలో కానీ ఎవరికన్నా హిస్టెక్టమీలు కానీ ఎబార్షన్లు కానీ జరిగినట్టున్నాయా? 90% లేదు, ఎక్కడో ఎవరో ఉండొచ్చు. ఇప్పుడు జరగని వాళ్ళ సంగతి తక్కువ, అది మొదటి రోజు నుంచి బెడ్ రెస్ట్లు ఉంటున్నాయి, లేదా 40 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా హిస్టెక్టమీలు అవుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే పాదాలకి బొటన వేలు పక్కన ఉన్న వేలు ఉంటుందే, దానికి బరువైనటువంటి మట్టెలు పెట్టుకోవాలి, చేతికి గుత్తంగా గాజులు వేసుకోవాలి. ఈ రెండూ కానీ ఉన్నట్టయితే ఆ రెండు జరగవు. అది మరి చూడండి, స్త్రీలు అంటున్నారే, స్త్రీల గురించి చెప్పేది ప్రతిదీ కూడా వాళ్ళు చేసేది అలాగే వాళ్ళు చేసే స్త్రీలకి అంటున్నారు మీరు, అందుకు చెప్తున్నారు. వంట ఇప్పటికి కూడా ఎంతైనా అత్యధికంగా స్త్రీలే చేస్తున్నారు, ఎవరన్నా చేస్తే అదొక చాలా ప్రత్యేకంగా ఒక అధికమైనటువంటి విశేషణంగా చెప్పుకుంటున్నాను తప్ప, మా ఇంట్లో అతనే వంట చేస్తాడండి అన్నది ఒక విశేషణం. అవును, లేకపోతే వంటిల్లో ఆడవాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కనుక ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉన్నట్టు, వంట చేసే వాళ్ళ చేతుల్లోనే ఉంది. మన దేశంలో కోలన్ క్యాన్సర్ లాంటిది రాకుండా ఉండడానికి కారణం మనం వాడే పసుపు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. 90% ఏంటండి, అసలు మన దేశంలో కోలన్ క్యాన్సర్ చాలా తక్కువ, వేరే రకాల క్యాన్సర్లు ఉన్నాయి, అది కూడా మనం తెచ్చిపెట్టుకున్నటువంటి కొన్ని అలవాట్ల కారణంగా వచ్చినటువంటి. అంతే తప్ప ఇది రావడానికి, ఇది రాకుండా ఉండడానికి కారణం మనం నిత్యం వాడేటటువంటి వంటల్లో వాడే పసుపు అని చెప్తారు. అంచేత అది వాడకుండా ఏదో ఇప్పుడు ఏదో చెప్పారండి, పసుపు వాడితే కొంతకాలం అదోటి, మా చిన్నతనంలో మాకు అదో మాట విన్నాం మేము, పసుపు వాడితే క్యాన్సర్ వస్తుంది వాడద్దని. తర్వాత కాదు కాదండి, వాడితే తగ్గుతుంది అని, అంటే పరిశోధనలు ఇలా చెప్తూనే ఉంటాయి. మనం పెద్దలు చెప్పినటువంటిది పాటించి ఆరోగ్యంగా ఉంటే చాలు, సంతోషం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.